హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిఠాపురం వర్మ రాజకీయ భవిష్యత్తు శూన్యమేనా? పిఠాపురం వర్మ ఈసారి ఎన్నికల వేళ ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో మారుమోగిన పేరు. దానికి కారణం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేయడం. దాంతో వర్మ పోటీ చేసేందుకు గత 5 ఏళ్లుగా ఎంతో శ్రమించిన చోట షాక్ తగిలింది. ఈ పరిణామాలతో వర్మ వర్గీయులు మొదట్లో నిరసనలు తెలిపారు. అయితే టీడీపీ హైకమాండ్ వర్మను పిలిచి మాట్లాడడంతో వారెంత సైలెంట్ అయ్యారు. వర్మ సైతం పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఆయనకు టీడీపీ హైకమాండ్ ఆనాడు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది అన్న ప్రచారం కూడా ఉంది. అంతేకాదు, ఎన్నికల సభలలో సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వర్మకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిశాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కూడా కాకముందే 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అయ్యాయి. దాంతో అందులో ఒకటి వర్మకు ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఒకటి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన సి రామచంద్రయ్యకు దక్కితే, మరొకటి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్కి దక్కింది. వర్మ పేరు ఎక్కడా లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి అన్నది తెలియక వర్మ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ జనసేనల మధ్య పిఠాపురంలో తెలియని వార్ నడుస్తోందని అంటున్నారు. ఆ మధ్యన గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మపై దాడి జరిగిందన్న దాని మీద కూడా ప్రచారం పలు రకాలుగా సాగింది. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్తో వర్మకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆయన ఎంపీకి సహకరించలేదని ప్రచారం కూడా అప్పట్లో సాగిందట. అంతేకాదు, 100,000 ఓట్ల మెజారిటీ పవన్కి అని జన సైనికులు ప్రకటించినా అనుకున్నంత స్థాయిలో మెజారిటీ రాకపోవడం వెనుక కూడా జనసేనలో కొందరు గుసాగా ఉన్నట్లుగా చర్చ సాగింది. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు జనసేన పరమైంది. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంగా చేసుకున్నారు. అక్కడ 3 ఎకరాల భూమి కూడా కొని ఇళ్లు కట్టించుకుంటున్నారు. ఇక పవన్ 2029లోనూ ఇక్కడ నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. దాంతో వర్మ పరిస్థితి ఏంటి అన్నది ఒక చర్చగా ఉంది. మరోవైపు జనసేన వ్యవహారాలను నాగబాబు చూస్తారని, ఆయనే పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటారని, పవన్ లేని టైంలో మొత్తం చక్క పెడతారని అంటున్నారు. పవన్ సైతం పిఠాపురం పర్యటనలో ప్రజల కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మొత్తానికి వర్మకు ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు లభిస్తుంది అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు. జనసేన టీడీపీ ఘటబంధన్ ఉన్నంతకాలం వర్మ పిఠాపురాన్ని మరిచిపోవచ్చని అంటున్నారు. సో అదన్నమాట మ్యాటర్.